హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో మనం రెగ్యులర్గా మన ఇంట్లోనే కొన్ని వస్తువులను ఉపయోగించుకొని ఏం తింటే మనకి ఎలా ఆరోగ్యంగా ఉంటుందో అనే వాటి మీద ఈరోజు వీడియో అండి. మీరందరూ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామందికి నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పచ్చి జామకాయని గనక రెగ్యులర్గా తీసుకున్నారంటే వాళ్ళ నోటి దుర్వాసన బాగా తగ్గుతుందండి. బయట ఇంగ్రీడియంట్స్ కానీ దొరుకుతుంటాయి, కానీ న్యాచురల్ ప్రాసెస్గా వాడాలని చెప్తున్నాను. ఇంకోటి, చిన్నపిల్లలకి కడుపులో పురుగులు ఉంటుంటాయి, దానికోసం మనం మందులు కానీ వాడుతుంటాం, కానీ న్యాచురల్గా మనకి బయట నేరేడు పళ్ళు దొరుకుతుంటాయి. అవి గనక మనం పిల్లలు తినేటట్టయితే వాళ్ళ కడుపులో ఉన్న పురుగులు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా తినొచ్చు, కడుపులో ఉన్న పురుగులన్నీ చనిపోతాయండి. అలాగే చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ఉలవలు ట్రై చేసి చూడండి, బరువు చాలా వరకు తగ్గుతారండి. ఇంకో చిట్కా వచ్చేసి, జనరల్గా ఆయన ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. రెండు పూట్ల ఒక పచ్చి ఉల్లిపాయని మజ్జిగనంలో తినేవాళ్ళు నిత్యం ఆరోగ్యవంతులుగా ఉంటారండి. మీరు చాలామంది పెద్దవాళ్ళు కానీ చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే, చాలామంది బాధపడుతుంటారు, మనం కిడ్నీలో స్టోన్స్ గురించి చాలామంది బాధపడుతుంటారు. ఎప్పుడైనా సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మ్యాంగోస్ ఎక్కువగా వస్తుంటాయి, అలాంటప్పుడు మనం మ్యాక్సిమం మ్యాంగోస్ తీసుకోగలిగితే కిడ్నీలో స్టోన్స్ కరగడానికి మ్యాంగోస్ కానీ చాలా పనిచేస్తాయండి. అలాగే చాలామంది ఫైల్స్తో బాధపడుతుంటారు, వాళ్ళు గనక బొప్పాయి తీసుకోగలిగితే, బొప్పాయి పండుని రెగ్యులర్గా తీసుకోగలిగితే వాళ్ళ ఫైల్స్ అనేది వాళ్ళకి తగ్గుతుందండి. బొప్పాయి చాలామంది వేడని తినరండి. బొప్పాయి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మన వెయిట్ని కానీ బొప్పాయి తగ్గిస్తుందండి. అలాగే మనకి చాలామంది ఎముకల్లో బలం ఉండదంటుంటారు. క్రమం తప్పకుండా ఆహారంలో ప్రతిరోజు వెల్లుల్లి తీసుకోగలిగితే మన ఎముకల్లో చాలా బలం ఉంటుందండి. అలాగే రాత్రులు పూట కానీ కొద్దిగా నేతిలో వెల్లుల్లి వేయించుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మనకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతాయి. అలాగే మనం తినే ఆహారానికి ముందు ఒక గంట ముందర ఒక కప్పు వేడి నీళ్ళు తాగితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందండి. తినే ఆహారం ముందనే కాదు, ఒక 1 అవర్ ముందు, ఏం తినాలన్నా ఒక 1 అవర్ ముందు ఇలా తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుందండి. ఇవన్నీ నాకు తెలిసిన చిట్కాలు. అలాగే వాము ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా పీలిస్తే మనకి జలుబు అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి. ఇవన్నీ నాకు తెలిసిన చిట్కాలండి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఇంట్లో మా పిల్లలకి మేము ట్రై చేసి మీకు చెప్తున్న వీడియోలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.